మాటలు నిజమయ్యాయి. చూడండి కాలియా పెయింటర్ వచ్చేసాడు. అరే మోటు పత్రు మీరు త్వరగా కుదరదు, మేము మా మొహాన్ని నల్లగా చేసుకోవాలి. అందరూ వినండి, వీళ్ళట వీళ్ళ మొహాన్ని నల్లగా చేసుకోరట. అలా అయితే వీళ్ళ వల్ల పురుపురిన కమంతా నాశనం అవుతుంది. పట్టుకోండి, మనం అందరం కలిగిన మొహాన్ని నల్లగా చేద్దాం. మోటు నాకు ఇదేమీ బాగోలేదు. ఈ అంతసేపు మనం ఇలా పరిగెడుతూ ఉంటాం. ఆ కాలియా పేటరు ఆ బాబా ఇద్దరు ఒకేలా అనిపిస్తున్నారు నాకు. సైజు కూడా ఒకేలా ఉన్నారు, కొంత కూడా ఒకేలా ఉంది. కేవలం రూపం మాత్రమే మారింది. ఇద్దరి పక్కన ఇద్దరిద్దరు అసిస్టెంట్లు ఉన్నారు, అది కూడా ఒకే సైజులో. నాకు అతను చూస్తుంటే జానేమో అనిపిస్తున్నాడు. అలాగే అయ్యింది కదా, వాళ్ళు కనివాడు మన మీద పగబట్టి ప్రతీకారం తీర్చుకుంటున్నాడేమో అనిపిస్తోంది. అరే ఇప్పుడు ప్రతీకారం మనం తీర్చుకుందాం. వాడు మనల్ని చాలా ఇబ్బంది పెట్టాడు కదా. ఏం చేస్తున్నావమ్మా? సోనా సోనా నిమిషం ప్రశాంతంగా ఉండండి. నిన్న రాత్రి ఆ చిన్న బాబా గారు నా కలలోకి వచ్చారు. వచ్చి ఏమన్నారంటే మీ ఐదుగురు కూడా మొహాల్ని నల్లగా చేసుకోండి అన్నారు. అందుకే మేము ఇక్కడికి వచ్చాం. అరే అన్నయ్యలు చిన్న స్వామికి మా కల్లో కూడా వచ్చారు. వచ్చి ఏమన్నారంటే వెళ్ళు, ఈ మొహాన్ని కూడా నల్లగా చేసుకో అన్నారు. కానీ అంతకంటే ముందు కాలియా పెండ్ర మొహం ఎర్రగా అవ్వాలట. అది కూడా పెయింట్ వేయకూడదు, రంగు పూయకూడదు. నగరం నాశనం కాకుండా కాపాడబడుతుందట. అయ్యమ్మా, పెయింట్ లేకుండా మొహాన్ని ఎర్ర రంగులోకి ఎలా మార్చగలం? అరే అప్పుడే ఏమైపోయింది? ఇంకా ఎర్రబడాలి, ఇంకా అంతగా అయిపోవాలి. ఇంకా అలా కాలేదే. నాకు అర్థమైపోయింది, మేము ఎవరు ఉన్న విషయం మీకు అర్థమైపోయిందని. సారీ సారీ. అరే జాన్, ఒకసారి నీ మొహం అద్దంలో చూసుకో, ఎలా ఉందో. ఎంత మోసం చేశారో అందరూ రండి, పట్టుకొని చిన్నపట్టండి. లడ్డు తీసుకో. అదే చాలా చాలా చెట్ట ఆలోచన ఒకటి వచ్చింది. వాళ్ళిద్దరిని ఈ లోకం నుంచి పైకి పంపించడానికి మంచి సమయం ఒకటి వచ్చింది. ఇది నన్ను పొగడవలసిన సమయం కాదు. పప్పు సుపారీకి ఫోన్ చేయి. నువ్వు చెప్పినట్టుగానే బోటు పత్రుల కథని నేను ముగించేస్తా. డబ్బు రెడీ చేసావా? రెడీ చేశాను, రెడీ చేశాను. డబ్బు సిద్ధంగా ఉంది. నిన్న బ్యాంక్ రూపీ చేశాను. బ్యాంక్ మొత్తం డబ్బే. నేను చెప్పేది శ్రద్ధగా ఒక బ్యాంక్ లో డబ్బు తీసుకుని బయలుదేరు. పురుపురి నగర సహకులో ఉన్న అడవిలో ఓ పది చెట్టు కింద పెట్టి నేను వచ్చి ఆ డబ్బు తీసుకుందాం. ఏమిటి అబ్బాయినా? జానునే ఈ గానే తీసుకొచ్చిస్తాడు. నువ్వు చెప్పినట్టే అడవిలో మరీ చెట్టు కింద పెడతాను. Thank you.
నువ్వు జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే వాళ్ళిద్దరినీ కూడా